హాయ్ ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రానికి ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్ అయితే వచ్చిందనమాట. అయితే కలెక్షన్ పరంగా దుమ్ము దులిపేస్తుందన్నమాట. ఈ చిత్రం రిలీజ్ ఈరోజుకి 7వ రోజు అనమాట. ఈరోజు దాదాపుగా ఈ చిత్రం 80% బాగానే రికవర్ అయితే చేసేస్తుందన్నమాట. ఈ వీకెండ్కి ఈ చిత్రం ఖచ్చితంగా బ్రేక్ ఇవన్ అయిపోవటం ఖాయం. ఆ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది టాక్తో సంబంధం లేకుండా. అయితే ఫస్ట్ డే షేర్ కలెక్షన్ పరంగా టాలీవుడ్లో మహేష్ బాబు నటించిన 3 చిత్రాలు టాప్ 10లో ఉందన్నమాట. మామూలు విషయం కాదని చెప్పాలి. నాన్ పాన్ ఇండియా మూవీ పరంగా గుంటూరు కారం మూవీ షేర్ కలెక్షన్ పరంగా టాప్ 1లో ఉందంటే ఈ మూవీ ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది అనేది. అయితే నాన్ పాన్ ఇండియా మూవీ పరంగా 3 చిత్రాలు, అవి ఏ చిత్రాలంటే గుంటూరు కారం మూవీ, సరిలేరు నీకెవరు, అలాగే ఇంకోటి సర్కార్ వారి పాట. ఈ 3 చిత్రాలు టాప్ 10లో ఉంది. పాన్ ఇండియా మూవీ పరంగా చూస్తే అసలు ఏ సినిమాలు టాప్లో ఉంది అన్న విషయానికి చూద్దాం. ఫస్ట్ డే కలెక్షన్ షేర్ కలెక్షన్ పరంగా టాప్ 1లో 3RRR మూవీ ఉంది. ఆ తర్వాత సలార్ మూవీ, ఆ తర్వాత బాహుబలి, 4వ ప్లేస్లో గుంటూరు కారం. ఏది పాన్ ఇండియా మూవీ పరంగా 4వ ప్లేస్లో, నాన్ పాన్ ఇండియా మూవీ పరంగా 1st ప్లేస్ గుంటూరు కారం మూవీదే. 5th ప్లేస్లో సైర నరసింహారెడ్డి, 6th ప్లేస్లో సాహో మూవీ, 7th ప్లేస్లో సర్కారు వారి పాట, 8th ప్లేస్లో ఆది పురుష్, 9th ప్లేస్లో సరిలేరు నీకెవరు, 10th ప్లేస్లో వకీల్ సాబు ఉందన్నమాట. 10 అంటే టాప్ 10లో ఫస్ట్ షేర్ కలెక్షన్ పరంగా టాప్ 10లో 3 చిత్రాలు మహేష్ బాబు చిత్రాలే ఉందన్నమాట. మరి చూడాలి గుంటూరు కారం మూవీ లాంగ్ రన్లో ఏ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తుందనేది. దాదాపుగా ఈ వీకెండ్కే ఈ చిత్రం బ్రేక్ ఏమైనా అయిపోతుందన్నమాట. 132 కోట్లకే ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంటే 133 కోట్లతో బరిలోకి దిగిన ఈ చిత్రం 133 కోట్ల షేర్ కలెక్షన్ రాబడితే క్లీన్ హిట్గా నిలుస్తుంది. ఈ వీకెండ్లో అది కంప్లీట్ అయిపోవటం ఖాయం. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్.